చెప్పు. పేరు పూజ. ముగ్గురు వ్యక్తులు తరుముతున్నారు, ఆపదలో ఉన్నారని పోలీసుల్ని పిలిచింది. ఆ తర్వాత ఒకడు టార్చ్ వేశాడు. ఆ తర్వాత కరెంటు పోయింది సార్. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. కరెంటు పోయిన తర్వాత టార్చ్ వేస్తారు సార్. టార్చ్ వేసిన తర్వాత ఎలా సార్ కరెంటు పోతుంది? హలో సార్, నిన్న రాత్రి నుండే ఈ కథను రాయడం మొదలు పెట్టా. ఇందులో ఉన్న క్యారెక్టర్ పేరే పూజ. ఇదిగోండి చూడండి, కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అవును సార్, ఇందులో పూజ అని రాసింది. ముగ్గురు తరుముతున్నారు అంతా అలాగే రాసింది సార్. పూజ ఎవరు? ఆ ముగ్గురు ఎవరు? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావు? కిడ్నాప్ చేశానా? ఏమంటున్నారు సార్ మీరు? అయితే నువ్వు రాసేది కదా, ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదా? ఏమీ తెలియదు సార్. ఏమయ్యా, ఆయన కస్టడీలోకి తీసుకోండి. ఆగండి ఆగండి ఆగండి, నన్ను కస్టడీలోకి తీసుకోవడానికి మీ దగ్గర వారెంట్ ఉందా? మీ దగ్గర వారెంట్ లేని పక్షంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పి మరీ తీసుకెళ్ళండి. ఎలాగలగలా, నీకు లోకల్ ఛానల్ సరిపోతాయా లేదా సీఎన్ఎన్ బీబీసీని వరల్డ్ ఛానల్స్ అన్ని కావాలా? ఏమయ్యా ఏడుకోండి సార్. ఇతనే జీప్ ఎక్కించండి. మర్యాద ప్రవర్తించండి. ఐఎమ్ ఇండియన్ సిటిజన్. నా మాట వినండి సార్, నేను చెప్పండి సార్, కారణం ఏంటో చెప్పండి సార్, చెప్పి ఆయన తీసుకెళ్ళండి. చెప్పి తీరాలి. ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడు ఆయన ఏం చేశారని తీసుకెళ్తున్నారు, వదలండి సార్. ఏంటి నాటకాలు ఆడుతున్నారు? చెప్పకపోతే మేము తీసుకెళ్ళను. చెప్పండి సార్. పగిలిపోతుంది. జాగ్రత్త, ఎందుకు ఆయన తీసుకెళ్తున్నారు? నువ్వెవరు? ప్రెస్. ప్రెస్ అయితే చార్జ్ షీట్ ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఏది కంప్లైంట్ కాపీ చూపించండి. ఆల్రెడీ వాళ్ళేమో వీడియో తీశారు, ఇతనేమో ప్రెస్ అంటున్నాడు. అనవసరంగా ప్రాబ్లం అవుతుందేమో సార్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడు చెప్తాను మీ సంగతి. ఏంటి లుక్ వెళ్ళండి సార్, మన ఫస్ట్ సబ్స్క్రైబర్ వీడే. సమస్య ఏంటి? నిన్న నైట్ నాకు ప్రొడక్షన్ ఇవ్వమని వాళ్ళకే కంప్లైంట్ ఇచ్చాను. ఓహో, ఇప్పుడు వచ్చి నన్నే తీసుకెళ్తున్నారు. మీరేం దిగులు పడకండి సార్, మీకు తోడుగా మేమున్నాం. థ్యాంక్స్. మ్యామ్ మీటింగ్ లో ఉన్నారు, మిమ్మల్ని కాసేపు వెయిట్ చేయమని చెప్పారు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు నోబడి విల్ బి గ్రాంటెడ్ పర్సనల్ హాలిడేస్ ఆర్ లీవ్స్. ఓకే మేడం. ఏసీపీస్ అండ్ కమిషనర్స్ షుడ్ బి ఆన్ స్టాండ్ బై 24/7. ష్యూర్ మేడం. yes మేడం. ఎలాంటి చిన్న విషయాన్నైనా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. ఓకే మేడం. డోంట్ టేక్ ఎనీథింగ్ లైట్లీ అండ్ డోంట్ గివ్ స్పేస్ టు మీడియా అండ్ అపోజిషన్ టు టాక్ అబౌట్ us ఆర్ our డిపార్ట్మెంట్. yes మేడం. ఎస్పెషల్లీ ఎలక్షన్ కి 2 వారాల ముందు ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి కాషియస్, అలర్ట్ అండ్ విజిలెంట్. ష్యూర్ మేడం. ఓకే దెన్, థ్యాంక్ యూ. వెయిట్ ఎ మినిట్ ప్లీజ్. ఏంటి నాటకాలు ఆడుతున్నారా? ఆయన ఏం చేశారని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏంటి సార్ చొక్కా పట్టుకుంటున్నాను? సాయినగర్ ఎవరి లిమిట్ లోకి వస్తుంది? మన లిమిట్ లోనే మేడం. వాట్స్ హ్యాపెనింగ్ దర్? కిడ్నాప్ కేస్ మ్యామ్. కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్ మీ? మిడ్నైట్ 2:30 కంట్రోల్ రూమ్ కి ఎవరో చేస్ చేస్తున్నట్టు కాల్ వచ్చింది మేడం. సుబ్రహ్మణ్యం రచయిత అని చెప్పారు మేడం. ఆయన దాన్నే కథగా రాశారు మేడం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం, నేనే ఎంక్వైరీ చేశాను. సో డైరెక్ట్ గా మీరే ఆయన్ని కస్టడీలో తీసుకున్నారు? ఎస్ మ్యామ్. వాళ్ళు నన్ను చేంబర్ లో వచ్చి కలవాలి.